హాయ్ స్టూడెంట్స్, కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్. కంప్యూటర్ నెట్వర్క్ అంటేనే మనకి టూ కంప్యూటర్స్ లింక్డ్ ఈచ్ అదర్, టూ కంప్యూటర్స్ ఆర్ మల్టిపుల్ కంప్యూటర్స్, మోర్ దాన్ వన్ కంప్యూటర్, మనం ఈచ్ అదర్ రెండిట్లకి ఆర్ మోర్ దాన్ వన్ కంప్యూటర్స్కి మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే కాన్సెప్ట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్కింగ్. సో ఈ నెట్వర్కింగ్లో మనం ఎన్ని టైప్స్లో నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే, మనం ఫోర్ టైప్స్లో నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే తక్కువ కంప్యూటర్స్, ఒకే ఏరియాలో ఉన్న కంప్యూటర్స్ని కనెక్టింగ్ నెట్వర్కింగ్ చేయటం, అండ్ కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ బట్ సేమ్ సిటీలో ఉన్న కంప్యూటర్స్ని నెట్వర్కింగ్ చేయటం, డిఫరెంట్ సిటీస్లో ఉన్న కంప్యూటర్స్ నెట్వర్కింగ్ చేయటం. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి మనం చూస్తాము. బట్ ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ అనే దాన్ని మనం ఎలా కాల్ చేస్తాం, దానివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో కంప్యూటర్ నెట్వర్క్ డెఫినేషన్ చెప్పాను. సో ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి లింక్ అవ్వడానికి మనం డిఫరెంట్ కంప్యూటర్స్ మధ్యలో చేసే కాన్సెప్టే నెట్వర్కింగ్. సో ఇక్కడ ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది మెయిన్గా మనకి ఎన్ని టైప్స్ అంటే ఫోర్ టైప్స్ అని చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్ టైప్స్. ఆ ఫోర్ టైప్స్ వచ్చేసరికి ల్యాన్, మ్యాన్, వ్యాన్ అండ్ ప్యాన్. సో మనకి నెట్వర్కింగ్ సంబంధించి ఇంటర్వ్యూస్కి చాలామంది అటెండ్ అవుతారు, బట్ ఇవి చిన్న బేసిక్స్. మనం ఇవేం పెద్ద ఎగ్జామ్కి నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనుకుంటాం, బట్ ఇప్పుడు నెట్వర్కింగ్ ఇంటర్వ్యూస్లో స్టార్టింగ్ బేసిక్స్ నుంచే మనకి ఎక్కువ అడుగుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు నెక్స్ట్, మీరు కమింగ్ సూన్ పీజీస్ ఆర్ పిహెచ్డీస్ చేయాలి అంటే అప్పుడు కూడా ఇలాంటి చిన్న థింగ్సే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ కింద అవుతున్నాయి. సో ఏదైనా సరే వదలకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ల్యాన్? ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో నేమ్లోనే ఉంది, లోకల్గా ఒకే ప్లేస్లో ఉన్న మల్టిపుల్ సిస్టమ్స్ని నెట్వర్కింగ్లో పెట్టాలి. ఎందుకు నెట్వర్కింగ్లో పెడతాము? ఆ సిస్టమ్స్ మధ్యలో షేరింగ్ అనేది జరగాలి, డేటా షేరింగ్ అనేది జరగాలి, లేదు మెసేజెస్ సెండింగ్ రిసీవింగ్ అనేది జరగాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం నెట్వర్కింగ్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇంకా డెప్త్గా మనం నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మెట్రోపాలిటన్ అంటాం. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వైడ్ ఏరియా నెట్వర్క్. అండ్ దిస్ ఈజ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో ఇవి టోటల్ మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్, వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టోటల్గా మనం కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇంట్రడక్షన్ రాసేసిన తర్వాత టోటల్ టైప్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ల్యాన్. వాట్ ఈజ్ ల్యాన్? లోకల్ ఏరియా నెట్వర్క్. సో వాట్ ఈజ్ లోకల్ ఏరియా నెట్వర్క్? ఇక్కడ కూడా ఫస్ట్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్. గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతున్నాయి, బట్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, మనం ఏ ప్లేస్లో కనెక్ట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్వర్కింగ్ చేస్తూనే మనం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నెట్వర్కింగ్ డెఫినేషన్ రాయాలి. సో నెక్స్ట్ వన్, ఇన్ ఏ స్మాల్ ఏరియా. So the main next topic is small area. The place is very very important about types of networkings. ఎందుకు అంటే నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే, కానీ మనం ప్లేస్ చేసే ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. స్మాల్ ఏరియా, ఒకే ఆఫీస్లో మనం పెర్ఫామ్ చేయాలి నెట్వర్కింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్లీ ల్యాన్. మనకి సింపుల్గా చెప్పాలి అంటే ఇంగ్లీష్ ల్యాబ్ జరుగుతుంది, లేదు మీరు ఏదైనా ఒక సింపుల్గా కమ్యూనికేషన్ ల్యాబ్ చేస్తున్నారు,
లేదు అంటే కంప్యూటర్ ల్యాబ్ చేస్తున్నారు, మీకంటూ ఒక సర్వర్ని షేర్ చేస్తారు, ఒరాకిల్ పెర్ఫామ్ చేయాలి, డిబిఎంఎస్ పెర్ఫామ్ చేయాలి, మీకు ల్యాబ్ అనేది డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యలో షేర్ అవుతూ ఉంటుంది, సర్వర్ డౌన్ అయింది అంటాం. సో అంటే అక్కడ ఏం ఎస్టాబ్లిష్ చేశారు, నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ నథింగ్ బట్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మనకి అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో నెట్వర్కింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, బట్ ఇన్ ఏ స్మాల్ ఏరియా అయితే మనం తీసుకోవాల్సిన నెట్వర్కింగ్ వచ్చేసరికి ల్యాన్ నెట్వర్క్. సో ఎగ్జాంపుల్, సేమ్ బిల్డింగ్ ఆర్ వన్ ఆఫీస్, అలా మనం చెప్పచ్చు. ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇక్కడ వన్ కంప్యూటరే తీసుకుంటే నెట్వర్కింగ్ జరుగుతుందా అంటే నో, కంపల్సరీ మనం అక్కడ ఏం తీసుకుంటాము, టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఎలాంటి కంప్యూటర్స్ తీసుకోవచ్చు, పర్సనల్ కంప్యూటర్స్ తీసుకోవచ్చు, లేదు నార్మల్ మన ఆఫీస్లో కంప్యూటర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ క్లయింట్కి వన్ పర్సనల్ కంప్యూటర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ పర్సనల్ కంప్యూటర్స్. అక్కడ టూ ఆర్ మోర్ పర్సనల్ కంప్యూటర్స్. సో దేంతో మనం ఈ పర్సనల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తాము ల్యాన్లో అంటే, ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం కాంపోనెంట్స్, విచ్ కాంపోనెంట్స్, మనం ఫోర్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ చెప్పుకున్నాం, అందులో కొన్ని కేబుల్స్ చెప్పుకున్నాం. ఎందుకు కేబుల్స్ ఇక్కడ యూజ్ చేస్తాం ల్యాన్కి అంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనం యూజ్ చేసే నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ ఏమీ అవసరం లేదు, సింపుల్గా మనకి ఇక్కడ కేబుల్స్ అనేవి ఎనఫ్, దగ్గర దగ్గరగా సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా మనం కేబుల్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు, త్రూ ట్విస్టెడ్ పెయిర్ ఆర్ కోయాక్సియల్ కేబుల్స్ ఆర్ ఎనీ అదర్ కేబుల్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్కింగ్ అంటేనే డేటా ట్రాన్స్ఫర్ చేయటం. సో ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్లో డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే చాలా ఫాస్ట్గా డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో డేటా ట్రాన్స్ఫరింగ్ ఈజ్ ఫాస్ట్, ఎందుకు, వైరింగ్ కనెక్షన్ కాబట్టి మనకి నెట్వర్క్ డేటా అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆ రెండింటి మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది బేస్డ్ ఆన్ వైరింగ్ కాబట్టి మనకి అక్కడ డేటా అనేది ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ ఏరియా నెట్వర్క్ అనేవి ఎలాంటి థింగ్స్ మనకి ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తాయంటే నో, ల్యాన్లో మనకి ఎప్పుడు కూడా హయ్యర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎందుకు హయ్యర్ సెక్యూరిటీ అంటుంది అంటే అక్కడ హ్యాక్ చేయడానికి ఎటువంటి మనం వేరే వేరే టెక్నాలజీస్ ఏమీ యూజ్ చేయట్లేదు, సింపుల్ వైరింగ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి, కేబుల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వేరే ఇష్యూస్ అనేవి మనకి ఏమీ కూడా ఉండవు. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనం టాపాలజీస్ అవన్నీ చూస్తాం. సో ఇలాంటి ల్యాన్ నెట్వర్క్స్ మనం మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి టాపాలజీస్ యూజ్ చేయాలి అనేది కూడా మనం కమింగ్ సూన్ చూస్తాం. సో సింపుల్గా దీనికి ఒక డయాగ్రామ్ చూడాలి అంటే వాట్ ఈజ్ ల్యాన్ మీన్స్ ఆల్ కంప్యూటర్స్ ఆర్ నియర్, వెరీ నియర్. సో ఇన్ దిస్ సిచ్యువేషన్స్ మనం ఏం చేస్తాం, సింపుల్ వీఆర్ గోయింగ్ ఫర్ ది ల్యాన్. ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు, వేరే వేరే సిస్టమ్తో ఎలా అయినా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ల్యాన్. ఓకే, దిస్ ఈజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్లో మనం ఎనీ స్మాల్ ఏరియాస్ మనం హ్యాపీగా లోకల్ ఏరియా నెట్వర్క్స్కి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ సూన్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో సెకండ్ కేటగిరీ వచ్చేసరికి పర్సనల్ ఏరియా నెట్వర్క్. వాట్ ఈస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్? పర్సనల్ ఏరియా అంటే సపోజ్ మీ సిస్టమ్ మీ హోమ్లో ఉంది అనుకోండి, సో దట్ ఈజ్ సింపుల్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. మరి నెట్వర్కింగ్ అంటే ఒక కంప్యూటర్తోనే మనకి నెట్వర్కింగ్ అవ్వదు కదా, నెట్వర్కింగ్ అంటే డెఫినెట్గా మనకి మల్టిపుల్ కంప్యూటర్స్ మధ్యలో షేరింగ్ అనేది జరిగినప్పుడే మనం నెట్వర్కింగ్ చేస్తూ ఉంటాం. సో సింపుల్లీ మీ హౌస్లో ఒక మొబైల్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక కంప్యూటర్ ఉంది, అండ్ వేరే మొబైల్ ఉంది, లేదు వేరే ఎనీ అదర్ డివైజెస్ ఉన్నాయి. సో టీవీ, ఇప్పుడు లేటెస్ట్గా అయితే మనం స్మార్ట్ టీవీస్ కూడా చూస్తున్నాం. సో ఈ డివైజెస్ మధ్యలో మీరు ఏం చేస్తున్నారు అంటే నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు త్రూ మోడెమ్. మోడెమ్ అనేది మనం షేర్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ అనేది. సో ఆ ఇంటర్నెట్ని బేస్ చేసుకుని అన్ని మొబైల్స్ని అన్ని ల్యాప్టాప్స్ని మొత్తం అన్నిటిని మన ఇంట్లో యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ని నెట్వర్కింగ్లోకి కంబైన్ చేస్తున్నాం. కంబైన్ చేసి దాన్ని ఏం చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం.
బట్ వేరే అదర్ పర్సన్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారా అంటే నో, బికాస్ యువర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, ఓన్లీ యువర్ హౌస్ ఈజ్ యువర్ పర్సనల్ ఏరియా, దట్ నెట్వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. వెరీ వెరీ ఈజీ థింగ్. సో పర్సనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ యువర్ హౌస్. Arranged within one person, that is an individual, a range of 5 to 10 meters. Okay, so that is nothing but personal area నెట్వర్క్. నెక్స్ట్, ఈ కంప్యూటర్ డివైజెస్ని యూజ్ చేయాలి అంటే మనం సింపుల్గా పర్సనల్ యూజ్, దట్ ఈజ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు మొబైల్స్ని కనెక్ట్ చేస్తాము అండ్ ల్యాప్టాప్స్ ఆర్ టీవీ, స్మార్ట్ టీవీస్ ఆర్ సిస్టమ్స్, సో దీస్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ నెట్వర్క్, దట్ ఈస్ పర్సనల్ డివైజెస్. సింపుల్ ఏ నథింగ్ బట్ వీఆర్ కనెక్టింగ్ పర్సనల్ డివైజెస్. సో ఇక్కడ మనకి పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ వచ్చేసరికి ఎన్ని ఫీట్స్ ఆఫ్ ఏరియాని కవర్ చేస్తుంది అంటే 30 feet ఆఫ్ ఏరియాని మనం కవర్ చేస్తాం. సో అప్పటి వరకు మనం మన నెట్వర్కింగ్ అనేది షేర్ చేసుకోవచ్చు. సో దీనికి సింపుల్గా మీకు అర్థం కావాలి అంటే మనకి 30 feet వరకు ఉన్న ఆల్ వైఫై సిగ్నల్స్ అన్ని మనకు రీచ్ అవుతాయి, కానీ అంతకు మించి రీచ్ అవ్వాలి అంటే ఒకవేళ మనం మోడెమ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ అనుకోండి, ఆ ఏరియా ఫీటింగ్ అనేది కూడా చాలా పెరుగుతుంది. అప్పుడు మన నెట్వర్కింగ్ అనేది దాని యొక్క రేంజ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మన నెట్వర్కింగ్ వెళ్తుంది. బట్ ఓన్లీ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ వరకు మనకి ఎంతవరకు ఎనఫ్ అంటే 30 feet అనేది ఎనఫ్. సో ఆ మోడెమ్ నుంచి 30 feet వరకు ఉన్నంత వరకు కూడా మనకి ఆ హౌస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి కూడా మనకి ఆ ఏరియా యొక్క నెట్వర్కింగ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆల్ డివైజెస్, ఆల్ పర్సనల్ డివైజెస్. సో దీనికి సంబంధించి మనం సింపుల్ డయాగ్రామ్, సిస్టమ్స్ అండ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, ఓకే. సో నెక్స్ట్, అనదర్ మొబైల్, ప్రింటర్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మధ్యలో మనకి నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయడం. సో దిస్ ఈజ్ సిస్టమ్, మొబైల్ 1, మొబైల్ 2, ప్రింటర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ల్యాప్టాప్. సో ఇవి మన పర్సనల్ డివైజెస్ ఇన్ ఏ సింగిల్ హౌస్. సో ఒక హౌస్కి సంబంధించిన పర్సనల్ డివైజెస్. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. అయితే మనకి ఇక్కడ పర్సనల్ ఏరియా నెట్వర్క్లో ఎన్ని టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి అంటే, అగైన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టూ 2 types, దట్ ఈస్ సింపుల్ 1, వైర్డ్ ప్యాన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అండ్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్. సో వైర్డ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అంటే వైరింగ్తోనే మనం ఇంట్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ వైర్డ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్. వైర్లెస్కి వచ్చేసరికి ఇప్పుడు మనం యూజ్ చేసే వైఫై, బ్లూటూత్ ఇవన్నీ కూడా వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఇందాక 4 types చెప్పుకున్నాం, ల్యాన్, వ్యాన్, మ్యాన్, ప్యాన్ అని చెప్పి. సో నేను ఆల్రెడీ 2 explain చేశాను, రిమైనింగ్ 2 వచ్చేసరికి మనకి వ్యాన్ అండ్ మ్యాన్. ఈ రెండు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ల్యాన్ అండ్ ప్యాన్.